వల్లీశ దేవసేనేశ భక్త పాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే సుబ్రహ్మణ్య నమోస్తుతే. జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారు మనకు ప్రసాదించిన మంత్ర రాశి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఇందులో స్వామివారి యొక్క అనేక రూపములు, నామములు, లీల, మహిమ, తత్వము, గుణములు ఇవి స్మరింపబడుతున్నాయి. ఇంతవరకు స్వామి యొక్క రూపవర్ణన, మహిమావర్ణన, నామములు చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ శరీరం ఉన్నంతకాలం ప్రారంభం మరొకవి బాధిస్తున్నప్పటికీ మనదంటూ ఒక ఉనికి ఉంటుంది కనుక దేహంతో మనం ఏదో సర్దుకుపోతాం. కానీ దేహ పతన సమయం మన చేతిలో లేదు. ఆ సమయంలో ప్రాణప్రయాణ ఉన్ముఖము అన్నారు. దాన్నే ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీ. ఆ ప్రయాణ ఉన్ముఖ సమయంలో మన అధీనంలో మనం ఉండం గనక ఆ సమయంలో దుర్గతులు పాలు చేయడానికి మనం చేసిన పాపకర్మలకి అనుగుణంగా కింకరులు తీసుకువెళ్ళిపోతున్న సమయంలో నువ్వు నా ఎదురుగా సాక్షాత్కరించాలి అని ప్రార్థన చేస్తున్నారు. అంత్యకాలమనందు భగవత్ స్ఫురణ ఉండాలి అనే భావం ఇందులో కనబడుతున్నది. ఇక్కడ అది భగవంతుని ప్రార్థించవలసింది. నిత్య జీవితంలో స్మరణ చేస్తూ అడగవలసింది ఏంటంటే అంత్యకాలమునందు కూడా ఈ స్మరణ, ఈ స్ఫురణ ఉండాలి, ప్రార్థన చేయాలి మనము. ఎందుకంటే అంత్యకాలమే మన చేతిలో లేదు. అందుకు అంతవరకు కూడా మనం మన స్పృహ ఉన్నంతకాలం భగవంతుని మరవకుండా స్మరిస్తూ ఉండాలి, ధ్యానించాలి. పైగా ఆ యమదూతలు ఒకను క్రూరత్వాన్ని చూపిస్తారు. ఎందుకంటే పాపుల్ని తీసుకెళ్లేటప్పుడు తప్పదు అది. అందు కృతాంతస్య దూతేషు చండేషు కోపా దహచ్చింది భిందీతి మాం తర్జయత్సు మయూరం సమారుహ్య మా భైరితి త్వం పురశక్తిపాణిహి మమాయాహి శీఘ్రం. వాళ్ళు పరుషభాక్ష్యాలు పలుకుతూ నన్ను కొట్టుతూ ఉన్నప్పుడు ఓ స్వామి నువ్వు శీఘ్రంగా అక్కడికి మయూర వాహనార్హుడివై శక్తిని చేతగొని నా ఎదుటకు రావాలి అని ప్రార్థన చేస్తున్నారు. పైగా ఆలస్యం చేయకుండా రావాలి అంటూ ప్రణమ్యాస కృత్పాదయోస్తే పతిత్వా ప్రసాద్య ప్రభో ప్రార్థయేనేకవారం నవక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే న కార్యాంతకాలే మనాగప్యుపేక్ష. నా కార్య అంతకాలే అంటే నా అవసాన కాలంలో నేను నిన్ను ఏ విధంగా తలంచుకోగలను, నమస్కరించగలను అనేది నా చేతుల్లో లేదు. అప్పుడు అసహాయుణ్ణి. అందుకు ఇప్పుడే నేను ప్రణమ్య అసకృత్ పాదయోస్తే పతిత్వ. అసకృత్ అంటే ఒక్క మారు కాదు, అనేక మారులు అని అర్థం. అనేకం అనే మాటలోనే ఒక పర్యాయము కాదు అని చెప్పడం. అనేక పర్యాయాలు నీకు నేను నమస్కారం చేస్తున్నాను. అది కూడా ఎలాగో పాదములపై పడి, పాదములపై పడి నమస్కారం చేయడం అంటే శరణాగతుడై ఆర్తుడై భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ప్రార్థయే అనేక వారం. ఇప్పుడే ప్రార్థన అంతా చేసేస్తానయ్యా, ఎందుకంటే ఆఖరికి తలంచుకో, నిన్ను అనుగ్రహిస్తానంటావే, అప్పుడు తలంపు నా చేతిలో ఉండదు కనుక ఇప్పుడే బాగా నేను ప్రార్థన చేస్తున్నాను. పైగా మామూలుగా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పలు పర్యాయాలు పాదాల మీద పడి మరి ఇప్పుడే ప్రార్థన చేస్తాను. దీన్ని బట్టి చెప్పడం ఏంటంటే శరీరంలో సత్తు ఉన్నప్పుడే పరమాత్మను ఆశ్రయించాలి. సత్తు అంతా తీరిపోయిన తర్వాత ఆశ్రయిద్దామంటే బుద్ధి పనిచేయదు, ఇంద్రియాలు సహకరించవు. ఇదే అంటాడు దుర్జటు కూడా, దంతంబుల్ పడనప్పుడే తనువునం దారూఢియున్నప్పుడే కాంతాసంగము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చర్రింపనప్పుడు కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వల నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఇది దుర్జటు చెప్పినది. శరీరంలో సత్తు ఉన్నప్పుడే అంటే యవ్వనంలో ఉన్నప్పుడే భగవంతుడిని ఆశ్రయించాలి. అందుకని ఈ వయసు నుంచి ఎందుకండి అంటుంటారు కొంతమంది. ఈ వయసులో కాకపోతే ఎప్పుట్ట కొంతమంది స్కీమ్ పెట్టుకుంటారు ఆఫ్టర్ రిటైర్మెంట్. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఏమిటి, హాస్పిటల్స్. అంతకు తప్ప ఇంకేమీ చేసేదేం లేదు అక్కడికి. అది యవ్వనంలో బరితప్పి ప్రవర్తించుతూ ఇంద్రియాలను సుఖపెట్టడం మరిగితే వాటి ప్రభావం వార్ధక్యంలో చూపిస్తుంటుంది. అందుకే నవ్వుతూ చేసిన దానికి ఏడుస్తూ అనుభవించాలని సామెత ఉంది మనకి. అందుకు అప్పుడెప్పుడో కాదయ్యా, ఇవన్నీ బాగా పనిచేస్తున్నప్పుడే. అందుకే ఇదానీం, ఇదానీం అంటే ఇప్పుడే అని అర్థాన్ని చూపిస్తున్నాడు. నవక్తుం క్షమోహం తదాని, అప్పుడు చేయలేము, తదాని అంటే అప్పుడు. అందుకు ఎప్పుడు చేయాలి, ఇదాని, ఈ సమయంలోనే చేయాలి. నా కార్యాంతకాలే మనాగప్యుపేక్ష, ఇప్పుడు నుంచే చేస్తున్నాను కనుక అవసాన కాలంలో నువ్వు నన్ను ఉపేక్షించకయ్యా, తలంచలేదు అనే నెపంతో నన్ను అనుగ్రహించడం మానేయకు. ఎందుకంటే బ్రతుకున్నంతకాలం తలంచుకున్నాను కదా చాలన్నాడు.
దీని బట్టి అంత్యకాలంలో స్మరణ స్ఫురణ లేకపోయినా పర్వాలేదు కానీ నీ ఒళ్ళు నీ స్వాధీనంలో ఉన్నంతకాలం, నీ బుద్ధి నీ అధీనంలో ఉన్నంతకాలం భగవంతుడిని మరవకుండా ఉంటే చాలు అనేటువంటి ఒకనొక సందేశం ఈ విషయం ద్వారా మనకు అందిస్తున్నారు. అటు తర్వాత కథలో కూడాను స్వామివారిని ప్రార్థించడం కనబడుతూనే లీలాస్మరణ చేస్తున్నారు. ఇప్పుడు లీల ఒకటి కనబడుతోంది 23వ శ్లోకంలో. సహస్రాండ భోక్త త్వయాశూర నామ హతస్తారక సింహవక్త్రశ్చ దైత్యః మమాంతర్హృదిస్థం మనక్లేశమేకం నహంసి ప్రభో కిం కరోమి క్వయామి. ఇందులో శూరపద్ముడు అనే రాక్షసుని సుబ్రహ్మణ్యుడు సంహరించిన లీలని స్మరించారు. ఆ మొదటి రెండు వాక్యములు కూడా ఆ కుమార విజయ గాథని తెలియజేస్తున్నాయి. సహస్రాండ భోక్త త్వయాశూర నామ హత తారక సింహవక్త్రశ్చ దైత్యః. ముగ్గురు రాక్షసుల పేర్లు ఇందులో కనబడుతున్నాయి. ఒకడు సూర్యుడు, అతడికి శూరపద్ముడు అని మరొక నామాంతరం ఉన్నది. ఇంకొకడు తారకాసురుడు, మూడవ వాడు సింహవక్త్రుడు. ఈ రాక్షసులు సామాన్యులు కాదు అందరూ. ఈ శూరపద్ముడు తారకాసురుడి కంటే గట్టివట్ట. కానీ ఇంతవరకు చాలామందికి శూరపద్ముడు కథ తెలియదండి. హడావిడంతా తారకాసురుడు చేశాడు, శూరపద్ముడు పెద్ద ఏం చేయలేదు. ఎందుకంటే బద్ధకం అతడికి ఉందిట, దానివల్ల లోకం క్షేమంగా ఉంది. అతడు కానీ బద్ధకం వదిలేస్తుంటే ఆయన ప్రతాపానతో ప్రపంచానికి ప్రమాదకారి కాగలిగేవాడు. తారకాసురుడు, శూరపద్ముడు, సింహముఖుడు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళు ముగ్గురు లోకకంటకులే. అయితే తారకాసురుడు ఉత్తరాపథంలో హేమకూటము అనేటువంటి రాజధాని నగరం నిర్మాణం చేసుకుని ప్రత్యేకమైన తపస్సులు ఆచరించి లోకకంటకుడై దేవతలను కూడా గతులు తప్పించాడు. అప్పుడు ఆ తారకాసుని బాధ పడలేకే దేవతలందరూ ప్రార్థన చేశారు, సుబ్రహ్మణ్యుని జననం జరిగింది. అయితే తారకాసురుడు విజృంభించగానే దేవతలందరూ ఎందుకు నిర్వీర్యులయ్యారు? ఎందుకంటే దేవతలు చాలా ప్రతాపవంతులే, వాళ్ళు లోకరక్షణ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా దైత్యులు మొదలైన వాళ్ళు విజృంభించినప్పుడు వాళ్ళే నిగ్రహిస్తారు. ఒక్కొక్కప్పుడు వాళ్ళ శక్తి దాటిపోతే అయితే అమ్మవారినో లేదా నారాయణనో ప్రార్థన చేస్తారు. అయితే తారకాసురుడు విజృంభించినప్పుడు వీళ్ళు శక్తి నిర్వీర్యమైపోతే బ్రహ్మదేవుడు ఒక మాట చెప్తాడు, ఎప్పుడైనా సరే మనం ఓడిపోయామంటే అవతల వాడి బలమే కాదు నాయన, మన బలహీనత కూడా కారణమే అని చెప్పాడు. అదేమిటి అంటే మీరు ఒక తప్పు చేశారు, ఆ తప్పు ఫలం ఇలా వచ్చింది. ఒక్కొక్కప్పుడు తప్పు చేస్తాం తెలుసో తెలియకో, దాని ఫలం అనుభవించేటప్పుడు మాత్రం బాధపడుతూ ఉంటాం. కానీ కారణం తెలిస్తే అయ్యో నా వల్లే జరిగిందని కనీసం పశ్చాత్తాపమైన వస్తుంది. మీరు చేసిన తప్పు ఏంటంటే దక్షుడు తగుదునమ్మా అని చెప్పి శివుడు లేని యజ్ఞం చేశాడు, శాస్త్రవిరుద్ధమైనది. దక్షుడు ప్రజాపతుల్లో గొప్పవాడు గనక ఆ పదవికి మీరు గౌరవిస్తూ అతని మీద లేనిపోని గౌరవాలతో వెళ్ళి ఆ కూడని యజ్ఞంలో పాల్గొన్నారు. కూడని యజ్ఞంలో పాల్గొనడం వల్ల వీరభద్రుడు వచ్చి బాధాడు, దెబ్బలు తిన్నారు. అది కొంత పాపం పోగొట్టింది, ఇంకో కొంత మిగిలింది. ఆ మిగిలిన పాప బలం వల్ల మీకేమైందంటే అంతవరకు మీకున్న దైవత్వము పుణ్యము పవిత్రత ఏముందో ఆ కూడని కర్మలో పాల్గొనడం వల్ల అది ఇప్పుడు క్షీణించిపోయింది. అది క్షీణించిపోవడం వల్ల తారకాసుడు తపస్సు చేత బలవంతుడై మిమ్మల్ని ఓడించగలిగాడు అని చెప్పాడు. ఈ కథను కూడా మనం తెలుసుకోవాల్సింది, ఎంత గొప్పవాళ్ళైనా సరే కూడని పని చేస్తే వాళ్ళ పుణ్యము కూడా క్షయం అవుతుంది అని. అంతేకాదు ఒక చెడ్డ పని చేస్తున్నప్పుడు చేసిన వాడితో పాటు మిగిలిన ముగ్గురు అనుభవిస్తారట. కర్త కారయత చేవ ప్రేరకశ్చ అనుమోదక. చేసేవాడు, చేయించేవాడు, ప్రేరణ కలిగించేవాడు, బాగుందిని తలూపేవాడు, నలుగురికి సమఫలం వస్తుంది. ఇది ఒక విధంగా మనకు మంచిది ఈ శ్లోకం తెలుసుకుంటే. ఎందుకంటే మంచి పనిలో ఈ నాలుగులో మనం ఉంటే మంచి ఫలితం లభిస్తుంది, చెడ్డ పనిలో ఈ నాలుగులో ఎందులో ఉన్నా చెడ్డ ఫలితం లభిస్తుంది. కనుక కోడని దక్షయజ్ఞంలో పాల్గొన్నందుకు దాని ప్రభావం చేత ఇప్పుడు మీరు బలహీనులయ్యారు. ఇప్పుడు మీరు చేయవలసింది ఆ జగన్మాతను ఆరాధన చేయాలి, అటుపై జగన్మాతని తపోదీక్షలో ఉన్న శివుని ఏకం చేయాలి. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన మాట. దాన్ని అనుసరించి దేవతలు ప్రణాళికలు వేసుకున్నారు. ఆ తర్వాత తారకాసుర సంహారగా ప్రస్తావన చేసుకోవడం జరిగింది. ఆ తారకాసుర సంహారం కుమార విజయం అనే పేరుతో చాలా విశేషమైనది. కానీ కుమార విజయం కేవలం తారకాసుర సంహారంతో పూర్తి కాలేదు, మిగిలిన ఇద్దరు కూడా పూర్తి కావాలి. తారకాసురుడు పెద్ద గొడవ చేశాడు, సందడి చేశాడు, కనుక ఆయనది బాధ అందరికీ తెలిసింది. కానీ తలచుకుంటే అంత గొడవ పెట్టగలిగిన శక్తి ఉంది శూరపద్ముడికి. కానీ ఆయన భోగలాలసుడు, బోల్డ్ అంత సంపద ఉంది, అద్భుతమైన ఒకనొక రాజధాని నగరం నిర్మాణం చేసుకున్నాడు. అయితే ఈయన దక్షిణాపథంలో ఉన్నాడు. ఈయన కొంత దూరంలో సింహభక్తుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే
చక్కగా ఒక రాజధాని నగరం నిర్మాణం చేసుకుని భోగములన్నీ పొందుతూ ఆ భోగానుభవంతోనే కాలక్షేపం చేస్తున్నాడు. అతను ఇంకా వీళ్ళని ఆక్రమించుకుందాం వాళ్ళని ఆక్రమించుకుంది బుద్ధులు పుట్టలేదు, అవన్నీ మా అన్నగారు చూసుకుంటున్నారులే ఉన్నాడు. ఇప్పుడు అన్నగారి పని అయిపోయింది, తారకాసురుడు ఆయన సైన్యబలం అంతా క్షీణించింది. కానీ చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయిపోయిన వాడెవడంటే తారకాసురుడు కొడుకు, వాడి పేరు అసురేంద్రుడు అని. అతడు నెమ్మదిగా బయలుదేరి బాబాయ్ దగ్గరకు వచ్చాడు. మా నాన్నగారి పని పూర్తయింది, ఇప్పటికీ నువ్వు వినుంటావు సుబ్రహ్మణ్యుడు అని ఒక ఆయన, ఆయన ఇంత పని చేశాడు, అతడిపై మనం ప్రతీకారం తీసుకోకపోతే ప్రమాదకరం అని బాబాయ్ గారికి చెప్తే, అప్పుడు అన్నమరణానికి శోకించి దానికి కారణమైన సుబ్రహ్మణ్యునిపై ఆగ్రహించి ఆయన ప్రేరేపించిన దేవతలపై కినుక వహించి శూరపద్ముడు ఇంకా విజృంభిస్తున్నాడు. వాడుకు కొడుకున్నాడు, వాడి పేరు భానుగోపుడు. అతను చిన్నప్పుడు ఆడుకుంటాను ఆడుకుంటాను సూర్యుడిని చూసి పిలిచేట. వెంటనే శూరపద్ముడు ఆజ్ఞాపించగానే సూర్యుడు ఆడుకోవడానికి వచ్చాడు అతనితో. కానీ సూర్యుడితో ఆడుకున్నట్టు వాడి పేరు భానుగోపుడు. అటువంటి వాడు ఇంకోటి సింహభక్తుడు, వీళ్ళకి చెల్లి ఉందండి అజాముఖి. అచ్చం రామాయణ కథలాగా కనబడుతుంది. అక్కడ ముగ్గురు రాక్షసులు, అందులో ఒక రాక్షసుడు మంచివాడు, ఇక్కడది లేదు అది చెప్పడం. అక్కడ సోదరుంది ఇక్కడ సోదరుంది. ఒక్కొక్కప్పుడు కొన్ని కథలు సామ్యం అవుతూ ఉంటాయి, అది చూసి ఇది రాశారనడానికి లేదు, అది జరిగింది ఇది జరిగింది. మొత్తానికి అజాముఖి, ఆమె యొక్క పుత్రులు కూడా ఉన్నారు అంటే మేనల్లుళ్ళు, వీళ్ళందరూ కలిసి విజృంభించారు. వాళ్ళందరూ పరమ దుర్మార్గులు, అసుర సేనలన్నింటినీ కూడాను సన్నద్ధం చేశారు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు వారిని కూడా నిర్మూలిస్తే కానీ తన అవతార ప్రయోజనం సంపూర్ణం కాదని తెలుసుకున్నాడు. ఎందుకంటే అసుర శక్తుల సమూల నాశనమే సుబ్రహ్మణ్యుని యొక్క జననానికి ప్రయోజనం. అంటే దుష్టశక్తులు సమూలంగా పోవాలనేది, పై పైన పోతే లాభం లేదు, ఇక్కడ మళ్ళీ తలెత్తకుండా కొట్టగలగాలి వాటిని. ఆ సమూల నాశనానికి బయలుదేరాడు సుబ్రహ్మణ్య స్వామి. అతడు ఎటువంటి వాడు సూర్యపద్ముడు అంటే సహస్రాండభోక్త, సహస్ర అండభోక్త అంటే వేల కొలది బ్రహ్మాండాలను కూడా కబళించగలిగినటువంటి మహాబలవంతుడు, అంటే బ్రహ్మాండాలను కూడా బఠాణీల్లా మింగగలిగినటువంటి పెద్ద రాక్షసుడతడు అని చెప్పడం ఇక్కడ. అటువంటి వాడు శూరనామ, సూర్యుడు అనేటువంటి రాక్షసుడు, సింహభక్తుడు అతనికి తోడు, వీళ్ళు మోహరించి ఉన్నారు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు యుద్ధానికి బయలుదేరాడు. ఆ యుద్ధానికి బయలుదేరి యుద్ధం చేసిన చోటే ప్రస్తుతం మనకు తిరుచెందూరు సమీప ప్రాంతం. ఈ స్తోత్రం తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి రచించిన కీర్తన గనక ఇక్కడ విశేషించి ఆక్షేత్ర ప్రశస్తే చెప్తున్నారు. ఇక్కడ భగవత్పాదుల వారు శూరపద్ముడితో ప్రారంభించడానికి కారణం ఏంటంటే శూరపద్మ సంహారము జరిగినటువంటి చోటు గనక. అక్కడ ముందు సేనలన్నింటినీ, దేవసేనలన్నింటినీ మోహరింపజేశాడు సుబ్రహ్మణ్యుడు. దేవసేనలంటే సామాన్యం కాదు, వాళ్ళ పేర్లు వర్ణిస్తాడు అసలు మహాభారతంలో. అవి చదివేటప్పటికే మొత్తం ఉత్సాహం చదువుతాం, తర్వాత ఒక్కడు గుర్తుండదు అన్ని పేర్లు ఉన్నాయండి. అక్కడ ఆదిత్యులు ఎంతమంది ఉన్నారు, వసువులు ఎంతమంది ఉన్నారు, రుద్రులు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇంద్రుడి యొక్క సేనలు, అగ్నిదేవుడి యొక్క సేనలు, వరుణుని యొక్క సేనలు, కుబేరుని సేనలు, యముని సేనలు, ఇలా వాళ్ళ యొక్క శక్తి విశేషాలు ఇవన్నీ వర్ణించున్నది. అంటే దేవతా వ్యవస్థ అనేది ఎంత ఉందో ఆలోచించాలండి. ఇక్కడ ఈ దేవతా వ్యవస్థ గురించి ఒక విధంగా పరిశోధన చేయదలుచుకున్న వాళ్ళు ఆ అధ్యాయం మొత్తం చదవాలి. శల్యపర్వంలో వస్తుంది, మహాభారతంలో ఇంతమంది దేవతాగణాలు ఉన్నారా, మనం అనుకున్న 33 కోట్లని ఇంకా చాలా ఉన్నారు. అంతమంది దేవతలు ఉంటే కానీ ప్రకృతి శక్తులు పనిచేయవు, ప్రకృతి శక్తులు పనిచేస్తే కానీ మేము బ్రతుకులు నడవు. అటువంటి దేవతా వ్యవస్థ, ఆ దేవతలందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి ఆ బలమైన సేనలన్నింటినీ సుబ్రహ్మణ్యుడికి ఇచ్చారు. ఆయన సేనానియే బయలుదేరాడు కదా, ఇప్పుడు ఆ సేనలన్నింటితో వచ్చి విడిది చేశాడు. ఆ విడిది చేసిన సముద్ర తీరం అంతా కూడా ఆ తిరుచెందూరు సముద్ర తీరమే, అక్కడ విడిది చేశాడు. వెంటనే సముద్ర మధ్యంలో ఆ మహాపట్టణాన్ని కట్టుకున్న సూర్యపద్ముడు అక్కడి నుంచి తన అసుర సేనలతో వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు స్వామి దగ్గర ఉన్నటువంటి మొత్తం 9 మంది సేనలు, వీళ్ళ పేర్లు తలుచుకుంటే చాలా గొప్ప ఉపకరిస్తుంది. ఇది శాస్త్రంలో వీళ్ళని, వీళ్ళకు ప్రత్యేకమైన ఆరాధన ఉంది. సుబ్రహ్మణ్యుని యంత్రారాధన చేసేటప్పుడు మధ్యలో ఆయన ఉంటాడు. షడావరణ యంత్రం సుబ్రహ్మణ్యునిది, అమ్మవారిది నవావరణంలాగా సుబ్రహ్మణ్యుడు షడావరణ యంత్ర విశేషం ఉపాసనలు. అందులో ఆవరణలో మధ్యలో ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. కోణములందు ఉండేటువంటి ప్రధాన దేవతలు, స్వామికి సన్నిహితంగా ఉండే దేవత కలుపుకుంటే 9 మంది, వీళ్ళని నవవీరులు అని అంటారు. మహానుభావుడు త్యాగరాజస్వామి వారు సుబ్రహ్మణ్యునిపై ఒక అత్యద్భుతమైన కీర్తన రచించారు. ఒకటేమిటి, 2 రాశారు ఆయన. ఒకసారి త్యాగరాజస్వామి వారు దక్షిణ క్షేత్రయాత్ర చేస్తూ ఉండగా ఒకచోట ఆయన సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చాడు, పరవశించిపోయాడు ఆయన. ఇంత సులభంగా అనుగ్రహించేటంత దైవం ఎవరు కనబడతారయ్యా నువ్వు తప్ప అంటూ, నీ వంటి దైవమును షడానన నేనెందు కానరా అనేటువంటి కీర్తన రచించాడు. నీలాంటి దైవాన్ని నేను ఎక్కడా చూడలేదయ్యా,
భావించి చూడతరము గాని బ్రహ్మపురి నిలయ శ్రీ గిరిజాతనయ నీ వంటి దైవమును షడానన. ఇందులో నవవీరులు ప్రస్తావన చేస్తున్నారు. సరగుణ నవవీరులు అని ఒక మాట అంటాడు ఆయన. 9 వీరులు, ఆ 9 వీరుల్ని సుబ్రహ్మణ్యుడు తన పరివారంగా కలిగి ఉన్నాడు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళకు అద్భుతమైన జననగాథ ఉంది. సుబ్రహ్మణ్యుడు ఆ శరవణంలోకి ఉద్భవించాడు కదా. అమ్మవారు ఆ తేజస్సు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ రూపం ధరించిందో తెలియక బాధపడుతుందట. ఆ బాధ తట్టుకోలేక ఒక విసుగు వచ్చి తన కంఠంలో ఉన్నటువంటి నవరత్నమాల క్రింద పడేసిందిట తల్లి. ఎలాగైతే శివతేజస్సు క్రింద పడిందో ఆ నవరత్నమాల క్రింద పడింది. శివుడు ఒక చిరునవ్వు నవ్వాడు. నవ్వి ఆ నవరత్నమాలను చూశాడు. అది అమ్మవారి యొక్క కంఠంలోని మాల గనక అమ్మవారి శక్తి అందులో ప్రతి రత్నంలో ఉందిట. దానికి శివుని యొక్క చూపు యోగమైంది, శివశక్తుల యోగమైంది. పరిశీలించండి, శివశక్తి యోగముగానే ఒక మరొక అద్భుతమైన శక్తి పుట్టాలిగా. నవరత్నముల్లో ఉండేటువంటి ఆ నవావరణాత్మికైన అమ్మవారి యొక్క శక్తి ఎప్పుడైతే ఆ రత్నములు ఎందున్నదో, ఆ రత్నాలు శివుని చూపు సోకగానే ఆ దృక్సంయోగము వల్ల అన్నారు ఇక్కడ. ఆ దృక్సంయోగం వల్ల నవరత్నాల నుంచి 9 మంది వచ్చారండి వీరులు. ఆ 9 వీరులు తర్వాత సుబ్రహ్మణ్యుడు వచ్చిన తర్వాత ఆయన బంట్లు అయిపోయారు ఇక్కడ. ఆ వీరుల పేర్లు చెప్తున్నాడు. ఒకడి పేరు వీరబాహు. ఈ వీరబాహు చాలా ప్రధానమైనటువంటి వాడు. రామాయణంలో హనుమంతుడికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో, సుబ్రహ్మణ్య విజయగాథలో వీరబాహుకి అంత ప్రాధాన్యం ఉన్నది. వీరబాహు, వీళ్ళందరికీ వీరశబ్దం ఉంటుంది. వీరబాహు, వీరకేసరి, వీర మహేంద్రుడు, వీర మహేశ్వరుడు, వీర రాక్షసుడు, వీర పురంధరుడు, వీర మార్తాండుడు, వీరాంతకుడు, వీరధీరుడు. 9 మంది వీళ్ళు. వీళ్ళని నవవీరులు అని అంటారు ఇక్కడ. వీరు ఎక్కడి నుంచి వచ్చారు? నవరత్నాల హారంలోంచి వచ్చారు. ఇది కూడా పరిశీలించాలి. రత్నాల నుంచి ఉద్భవించినటువంటి నవవీరుల పేర్లు స్మరిస్తే నవగ్రహాలు అనుకూలిస్తాయి. ఇది ఒక రహస్యమైన అంశం. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధనలో గ్రహదోషాలు పోగొట్టడం సుబ్రహ్మణ్య ఆరాధన ఉన్న ప్రత్యేకత. లేకపోతే ప్రారంభవశాత్తు అనుభవించవలసిన భీకరమైన రోగాలు కూడా సుబ్రహ్మణ్య ఉపాసన వల్ల తొలగిపోతున్నాయి అంటే, అలాంటి రోగకారకమైన గ్రహాలను కూడా నిగ్రహించే శక్తి సుబ్రహ్మణ్య ఆరాధనలో ఉన్నది. అందుకే నవవీరుల ప్రస్తావన ఈరోజు మనం చేసుకున్నాం. మనకు స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఈ నవవీరుల ద్వారా లభించి నవగ్రహ దోషములు పరిహరింపబడుగాక అని ప్రార్థన చేసుకుందాం. అందుకే ఇలాంటి దేవతా గాథలు లీలలు వింటూ ఉన్నప్పుడు మనకు తెలియకుండా మన సూక్ష్మ శరీరంలో అవి సంస్కారము చేసి శుద్ధుల్ని చేసి చికిత్సలు చేస్తాయండి. అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. అందుకే ఆ విజయగాథలు పారాయణ చేస్తూ ఉంటారు. మొత్తానికి వీరబాహుని దూతగా పంపుతాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ వీరబాహు ముందు దూతగా వెళ్ళి చెప్తాడు, ఇదిగో సుబ్రహ్మణ్యుడు వచ్చాడు అని. ఎంత గట్టిగుడంటే, మీ అన్నగారు దేవతల్ని కూడా గడగడలాడించిన మీ అన్నగారి ప్రాణాలని సునాయాసంగా తన బల్లెముతో తీసిపారేసినటువంటి వాడు. అది తెలిసి నువ్వు ఆయనకు శరణు వేడి, నువ్వు ప్రతాపంతో దేవతలందరినీ కూడా జయించగలిగిన వాడివే. ఇప్పుడు ఆయన శరణు వేడి ఆయనకు బంటుగా మారితే ఆయన నిన్ను అధీనం చేసుకుని యుద్ధం చేయకుండా నీ ప్రాణాలని నీకు మిగుల్చుతాడు. లేదా అహంకరించేవా, ఆయనతో తలపడ్డానికి సిద్ధపడు అని చెప్పగానే హనుమంతుడి దౌత్యం ఎంత పనిచేసిందో ఈ దౌత్యం అంతే పనిచేసింది. అంటే హనుమంతుడు దూతగా వెళ్ళినా యుద్ధం తప్పలేదు, కృష్ణుడు దూతగా వెళ్ళినా యుద్ధం తప్పలేదు, వీరబాహు దూతగా వెళ్ళినా యుద్ధం తప్పలేదు. అసలు ఈ దౌత్యకార్యంలో ఉన్న చమత్కారం ఏంటంటే, యుద్ధం జరగకుండా ఉండడానికి వెళ్ళినట్టు కనబడుతుంది కానీ యుద్ధం జరగడానికి కావాల్సిన పనే చేస్తారు తెలుసు. ఈ దౌత్యం అనేది యుద్ధంలో ఒక చాలా అద్భుతమైన ప్రక్రియ. అందులో మనకు ప్రధానంగా అసుర సంహార గాథలు చెప్పేటప్పుడు 1 రామాయణం, 2 అసురాంశలతో ఉన్నటువంటి రాజులందరినీ సంహరించిన మహాభారతం లేదా భాగవతం, 3 చండీదేవి గాథ, అందులో దుర్గాదేవి శుంభని శుంభులు మొదలైన వారిని సంహరించినప్పుడు ఇలాగే ఒక దూతను పంపుతుందండి. ఆ దూత శివుడే, ఇంకెవరో కాదు. ఆయన పంపుతుంది. ఆయన వెళ్ళి శుంభుని శుంభులతో చెప్తారు, మీకు బతికి బట్ట కట్టాలనుకుంటే ఆవిడ పాదాల మీద పడి శరణు వేడండి, దేవతలందరినీ విడిచిపెట్టండి అని, లేదా యుద్ధానికి రండి అని. అప్పుడు వాళ్ళకి ఒక్కసారి కోపం వచ్చి యుద్ధానికి వచ్చారు. అంటే ఈ దౌత్యం కవ్వించడానికి పనికొచ్చిందే తప్ప యుద్ధం ఆపడానికి కాదు. వాళ్ళ లక్ష్యం కూడా అందుకే. శివుణ్ణి దూతగా పంపింది కనుక అమ్మవారు ఆ శక్తి పేరు శివదూతి అని కూడా చెప్తున్నారు. కనుక దౌత్యం అనేది ఇలాంటి ధర్మం కోసం చేసే యుద్ధాలలో ఒక ప్రత్యేకమైన పాత్ర వహించుంటుంది. అందుకే వీరబాహు అనేవాడు ఇక్కడ దూతగా ఉన్నాడు. ఆ వీరబాహు వెళ్ళి చెప్పి వచ్చాడు, మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం ప్రారంభమైనప్పుడు అతడి దగ్గర ఉన్నటువంటి అనేక రకాల సైన్యాలు, వాటి విశేషం ఇది స్కంద పురాణంలో అత్యద్భుతంగా వర్ణించడం జరిగింది. ఆ యుద్ధ వర్ణనే చాలా విస్తారంగా ఉంటుంది. యుద్ధకాండ అంత ఉంటుంది.
అందరూ ఈ నవవీరులు కూడా విజృంభించి ఆ రకరకాల దైత్యుల్ని సంహరించారు. చిట్ట చివరికి రాక్షసుడు చూసి చూసి ఒక చెట్టులో దూరెట్ట వృక్షరూపంగా మారాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు దాన్ని ఛేదించాడు. అంతేకాదు, ఒక సమయంలో ఈ రాక్షసులు సుబ్రహ్మణ్యుని యొక్క సేనల ధాటికి తట్టుకోలేక వీళ్ళందరూ కలిసి ఇక్కడ సూరపద్ముడి దగ్గర ఉన్నటువంటి ప్రధాన రాక్షసుల్లో ఒకడు బాణుడు అన్నాడు. ఈ బాణుడికి మన భాగవతంలో బాణాసురుడికి సంబంధం లేదు, ఆ బాణుడు ఆ బాణుడే. ఆ బాణాసురుడితో సహా వీళ్ళందరూ ఏం చేశారంటే, ముందు మన ప్రాణాలను దక్కించుకుందాం అని భయపడి క్రౌంచుడు అనేటువంటి ఒక రాక్షసుని ఆశ్రయించారు. ఈ క్రౌంచుడు కామరూపధారి, అతను వెంటనే ఒక మహాపర్వతంగా మారాడు. ఆ మహాపర్వతం గుబురు గుబురు చెట్లతో నిండిపోయింది. ఈ రాక్షసులందరూ వెళ్ళి దానిలో దాక్కున్నారు. సుబ్రహ్మణ్యుడికైతే ఇదేదో పర్వతం వదిలేస్తాడు అనుకున్నారు, వీడు దాక్కున్నారు. కానీ స్వామి పరిశీలించాడు, ఈ క్రౌంచుడు ఈ విధంగా ఇక్కడ పర్వత రూపంలో ఉంటూ రాక్షసులందరినీ దాచుకున్నాడని తెలిసి చేతిలో ఉన్నటువంటి బల్లె అని విసిరాడండి. ఇక్కడ ఆ శక్త్యాయుధం నుంచి అనేక ఆయుధాలు వెలికి వచ్చాయి. ఒక్క బల్లె నుంచి వేల కొలది బల్లెములు వచ్చి జ్వాలలు ఎగజిమ్ముతూ ఆ పర్వతాన్ని తాకాయి. వెంటనే పర్వతం ముక్కలై అందులో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా పురుగుల్లా రాలిపడిపోయారు అని వర్ణిస్తుంది స్కాంద పురాణం. ఆ విధంగా క్రౌంచ పర్వతాన్ని ఛేదించాడు గనక స్వామివారికి క్రౌంచదారి అని మరొక పేరు వచ్చినది. విశేషంగా వింటూ ఉంటాం క్రౌంచదారి అనేటువంటి నామం. ఇలా క్రౌంచ పర్వతాన్ని ఛేదించాడు. ఇప్పుడు సూర్యపద్ముడు వృక్షరూపంలో మారిపోగానే స్వామి ఆ వృక్షాన్ని కూడా ఛేదించాడు. ఆ విధంగా సూర్యపద్మ సంహారం చేసి సూర్యపద్ముడికి ముక్తినిచ్చాట. ఆ మాటకు వస్తే తారకాసుడికి కూడా ముక్తినిచ్చాడు. ఎందుకంటే వాళ్ళ అసురదేహంలో ధరించినా వారి తపస్సు వాళ్లకు ఉన్నది. లోకకంటకులు గనక వాళ్ళ దేహాలని నశింపజేసి వాళ్ళ జీవుడికి శుద్ధత్వాన్ని ఇచ్చి ముక్తినిచ్చాడు సుబ్రహ్మణ్య స్వామి. ఈ విధంగా సూర పద్మ సింహవక్త్ర మొదలైన దైత్యుల్ని సంహరించిన తర్వాత స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం చేశారని అందరూ కలిసి కుమార విజయం అనే ఒక ఉత్సవాన్ని చేశారు. కుమార విజయోత్సవం ఇది స్కంద పురాణంలో అద్భుతంగా వర్ణింపబడుతుంది. శివపురాణంలో కొన్ని శ్లోకములు ప్రస్తావన చేశారు దీన్ని. ఆ కుమార విజయోత్సవ గాథ స్మరణే చాలు మనకి. ఆ కుమార విజయోత్సవంలో పాల్గొన్నవారు ఎవరంటే, ముందు బృహస్పతి ఉన్నట్టు. అక్కడ బృహస్పతి ప్రత్యేకమైన యజ్ఞాన్ని అక్కడ ఆచరించాడు. సమస్తములైన దేవతలు అక్కడికి వచ్చేశారు. స్వామిని ప్రత్యేకంగా దివ్య సింహాసనంపై కూర్చోబెట్టారు. అప్పుడు ఆ దేవతల ప్రార్థన మేరకు ఆ విజయోత్సవం జరిగినటువంటి పర్వతంపై స్వామి దివ్యమూర్తిగా నేను ఇక్కడ నెలకొని ఉంటాను అభయమిచ్చాడు. ఆ విజయోత్సవం జరిగిన మహాపర్వతమే శ్రీపర్వతము, గంధపర్వతము, చందనశైలము అని పేరు పొందినటువంటిది. అలా సూరపద్ముని సంహరించి స్వామివారు విజయం పొందినటువంటి ఆ శ్రీపర్వత లేదా చందన పర్వత లేదా గంధ పర్వతమే తిరుచెందూరు మహాక్షేత్రము. ఆ పర్వతం గుహలో ఉన్నాడు. ఇప్పటికి అక్కడ చిత్రం ఏంటంటే, ఆ గుహల రాళ్లల్లో గంధపు వాసన ఉంటుంది. అందుకే గంధశైలం అనేది కూడా అక్కడ సరిపోతుంది. విశేషించి అక్కడ కొన్ని సూక్ష్మమైన గుహల్లో దేవతలు సిద్ధపురుషులు ఉన్నారు. అది మనం మునులకు అనుకూలమైనటువంటి క్షేత్రమని మునీంద్రానుకూలే దగ్గర వ్యాఖ్యానం చేశాం. ఆ తిరుచెందూరులో దత్తగుహ, వల్లీ గుహ అని కొన్ని గుహలు ఉన్నాయి. దత్తగుహలో దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంది. అంటే దత్తుల వారు అక్కడ కొంతకాలం ఉన్నట్లుగా, సుబ్రహ్మణ్యునితో భాషించినట్లుగా, బ్రహ్మతత్వ విచారణ చేసినట్లుగా చెప్పబడుతున్నది ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మ విద్యను బోధించడంలో అటు దత్తాత్రేయుల వారు, ఇటు సుబ్రహ్మణ్యుడు, ఇద్దరిది గురుస్వరూపమే. అందుకు దత్తస్థానం కూడా అక్కడ ఉంది. అది ప్రత్యేకం. అంటే నారాయణుడు దత్తరూపుడై సుబ్రహ్మణ్యునితో ప్రణవార్థ విచారణ చేసుకున్నారు వాళ్ళిద్దరూ కూడా. అదొక విశేషమైన అంశం. ఇదే కాకుండా అక్కడ ఉన్నటువంటి అరణ్యాల్లో, అంటే ఈ పర్వతం మీద ఉన్నటువంటి చెట్లు చేమలు వాటి చోట్లలో నెమళ్ళు తిరుగుతూ ఉంటే నెమళ్ళ కంఠంలో కూడా గుహ అనే నామం పలకబడుతుంటుంది అని పురాణములు ఎందు వర్ణింపబడుతుంది. చరిత్రలు కూడా కొందరు వర్ణిస్తారు. నేటికీ భారతీయ క్షేత్రాలలో ఉన్న మహిమలు అంతా ఇంతా కావు.